మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. బాలాజీ ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు ఇల్లు అమ్మే ప్రపోజల్ పెడితే ఈయన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాడు సగం ఇల్లు తీసుకునే విధంగా. తర్వాత ఈ భాగాలు పంచే విషయంలో వాళ్ళు సరిగ్గా పంచినందుకు అడిగినందుకు ఇతన్ని కొట్టడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు బాలాజీ, ప్రమీల, వాళ్ళ పిల్లలు కలిసి ఈయన్ని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాడు గాయాలతో. అతన్ని దగ్గర దరఖాస్తు తీసుకుని కేసు కట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా పంచాయతీ అయితే వాస్తవం ఈయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన చెప్పిన విధంగా బాగా పరిష్కారం చేయనందుకు ఈయన క్వశ్చన్ చేయడంతో వాళ్ళ ఇంటి సభ్యులు అందరు కలిసి కుట్టారు. ఇతను ఒకటే ఉన్నాడు. ఇతను చెప్పడం 10 లక్షలు అంటున్నాడు. అది వెరిఫై చేస్తామండి. అసలు ఏం జరిగింది? 38 గజాలు 40 గజాలు అలా ఇస్తానని చెప్పారంట. దాన్ని సరిగ్గా రాయనందున ఇతను లేని సమయంలో వాళ్ళ అమ్మగారికి ఏదో చెప్పడం జరిగింది. తర్వాత వచ్చి ఇలా చేయడం ఏంటి అని అడగడం వల్ల కొట్టాడు. ఇద్దరు భార్యాభర్తలు ఫస్ట్ అయితే పిలిపించిన పోలీస్ స్టేషన్. బాలాజీ, ప్రమీల భార్యాభర్తలు, అదే ఇంటి ఓనర్స్ అన్నమాట. తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు వాళ్ళకి నచ్చలేదు, ఆ బాగా పరిష్కారం నచ్చలేదు. అంటే అదే ఇప్పుడు ఉన్నది 70 గజాల్లో ఒక 40 గజాలు ఎంతో ఇస్తానని చెప్పారంట. ఇవ్వలేదని అడిగినందుకు, లేదండి మేము సగం ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయాల్లో వాళ్ళిద్దరికి గొడవ జరిగింది, కొట్లాడుకోవడం. అదే కొట్టారు అతన్ని వినోద్. 324, 506, రెడీ విత్ 34 ఐపీసీలో చేసినాం. ఈరోజు వార్తలు మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్ లో లైవ్ లో చూడొచ్చు. www.tv11live.com లో లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.